హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, అమీర్పేట్, పంజాగుట్ట, మధురానగర్, యూసఫ్గూడ ఈ లొకేషన్కి నియర్ బైగా ఉన్న శ్రీనగర్ కాలనీ లొకేషన్లో మనకు 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ రీసేల్ 3BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ అపార్ట్మెంట్కి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి. మనకు G+5 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 760 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. G+5 కన్స్ట్రక్షన్ అండి. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అపార్ట్మెంట్ మనకి ఈస్ట్ సైడ్ 40 ఫీట్, వెస్ట్ సైడ్ 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. అండ్ అపార్ట్మెంట్కి వాకబుల్ డిస్టెన్స్గా మనకు జిహెచ్ఎంసీ పార్క్ అనేది అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కు ఉందండి. ఈ ఫ్లాట్ యొక్క సైజు బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 2009 స్క్వేర్ ఫీట్ అండి. ఇది ఎగ్జాక్ట్గా మనకు శ్రీనగర్ కాలనీ, మన కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ జోన్ అండి. శ్రీనగర్ కాలనీ అంటే మనకు అమీర్పేట, యూసఫ్గూడ, ఎల్లారెడ్డి కూడా ఈ లొకేషన్లో మనకు శ్రీనగర్ కాలనీ అనేది చాలామందికి ఐడియా ఉంది. అండ్ లొకాలిటీ కూడా మంచి పీస్ఫుల్ లొకాలిటీ. అండ్ హుడా లేఅవుట్లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన 3BHK ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది. ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లాట్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి మనకు 3rd ఫ్లోర్లో లొకేట్ అయి ఉందండి. ఇదంతా మన కిచెన్కి సంబంధించిన ఏరియా. కిచెన్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ అంతా మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. అండ్ ప్రాపర్టీ కండిషన్ కూడా చాలా బాగుంది. రీసెంట్గానే మనకు కొంచెం ఫ్లాట్కి సంబంధించిన బేసిక్ రెనోవేషన్ వర్క్ అనేది జరిగిందండి. బ్రాండ్ న్యూ కండిషన్లో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ప్రాపర్టీ వచ్చేసి. ఇది కిచెన్కి సంబంధించిన స్టోర్ రూము, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ యూటిలిటీ స్పేస్ నుంచి మనం ఇప్పుడు మన కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకి ఈ ఫ్లాట్కి సంబంధించి ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అమ్యూనిటీస్ కింద మనకు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది, ఎలివేటర్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ అండ్ మనకి వాచ్మెన్ లేదా సర్వెంట్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు కన్స్ట్రక్షన్ చేశారండి. అపార్ట్మెంట్కి మనకు 2 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఒక రోడ్ కనెక్టివిటీకి పార్క్ ఫేసింగ్ ఉంటుందండి. మనకు వెంటిలేషన్ పరంగా మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు స్టాండర్డ్ ఓన్ అపార్ట్మెంట్ లొకేట్ అయి ఉన్నాయి. ఇది మనకు డ్రాయింగ్ ఏరియా దగ్గర మనకు ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు, మీకు ఇప్పుడు అది కవర్ చేస్తున్నాను. లివింగ్ ఏరియాలో మనకి ఏసీ యూనిట్ స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ సిట్అవుట్ బాల్కనీ అండ్ ఇది ఒక స్టోర్ రూమ్ అనేది ఇక్కడ బాల్కనీకి అటాచ్డ్గా ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి సెట్ బ్యాక్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు అలాంటి అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల సెట్ బ్యాక్స్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉందండి. అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైతే మధురానగర్, పంజాగుట్ట, అమీర్పేట, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్గూడ, ఈ బంజారా హిల్స్ ఈ లొకేషన్లో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్ స్టాండర్డ్ ఓన్ అపార్ట్మెంట్లో సర్చ్ చేస్తున్నారు 3BHK ఫ్లాట్, వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అని చెప్పి షేర్ చేస్తున్నాను. నియర్ బైగా మనకి ఏంటంటే మెయిన్ రోడ్కి 3rd బిల్డింగే అండి, కమర్షియల్ జోన్లో ఉంది. సెమీ కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి దీని నియరెస్ట్ మెట్రో స్టేషన్స్ వచ్చేసి అమీర్పేట్ మెట్రో స్టేషన్, యూసఫ్గూడ, మధురానగర్, పంజాగుట్ట. ఇవన్నీ మనకు 1 నుంచి 1.5 కిలోమీటర్స్ రేంజ్లోనే అన్ని మెట్రో స్టేషన్స్ కనెక్టివిటీ అనేది నియర్ బై లొకేషన్లోనే ఉంటుందండి. ఇది 1st బెడ్రూమ్. ప్రతి బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ స్టోర్ రూమ్ కానీ మనకు డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ ప్లస్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 10 ఇయర్స్ ఓల్డ్ అండి. ప్రతి ఫ్లాట్కి UDS కింద మనకు 76 గజాలు అనేది ప్రొవైడ్ చేశారు. ఈ శ్రీనగర్ కాలనీ లొకేషన్లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్ మనకు ఆల్మోస్ట్ ఒక 1.5 లాక్ పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి.
ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1.3 నుంచి 1.5 మధ్యలో. అండ్ ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది. మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నానండి. వార్డ్రోబ్స్ కండిషన్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటే 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి. ప్రతి బెడ్రూమ్లో మనకు చూడండి స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి. వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యారండి విల్లా పర్చేజ్ చేసుకొని, అందుకే ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారు. మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. వార్డ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు, స్ప్లిట్ ఏసీ. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఫ్లోరింగ్ అంతా మన గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. ఇందులో మనకి ఏవైతే థింగ్స్ కనబడుతున్నాయో చాలా వరకు ఫ్లాట్ని రెనోవేట్ చేశారండి. ఒక 20 lakhs దాకా ఇన్వెస్ట్ చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ మనకు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా మన డ్రాయింగ్ యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అండ్ డ్రెస్సింగ్ యూనిట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వార్డ్రోబ్ స్టోరేజ్ స్పేస్ మాత్రం సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించి 100% డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్లాట్ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి. 2009 స్క్వేర్ ఫీట్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, థర్డ్ ఫ్లోర్ లొకేట్ అయ్యి ఉంది. G+5 floors కన్స్ట్రక్షన్ అండి. శ్రీనగర్ కాలనీ అండ్ నియర్ అమీర్పేట్ లొకేషన్లో పంజగుట్ట దగ్గర మనకి కాలనీ అండ్ అపార్ట్మెంట్ లొకేట్ అయ్యి ఉంది. అండ్ అపార్ట్మెంట్ వైజ్గా మీకు 100% కవర్ చేశాను. నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది స్టేర్స్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది కామన్ కారిడార్ స్పేసు, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఎలివేటర్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కార్ పార్కింగ్ అనేది, ఫ్లాట్కి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్కి సంబంధించి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.